అట్టని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాట మనందరికీ తెలుసు. కానీ ఆ భావాన్ని మనసులో నింపుకొని ఈ మాతృభూమి కోసం అహరహము శ్రమిస్తూ తపిస్తూ తనదైన రీతిలో ముందుకు సాగుతోన్న ఒక శక్తివంతమైన నారీమణిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆవిడే రేవతి, డాటర్ ఆఫ్ భారతి. భారతి అంటే ఆవిడ మాతృమూర్తి పేరు కాదు, భారతి అంటే ఈ భరతమాత పేరు. భరతమాత ముద్దు బిడ్డగా ప్రవాస భారతీయులు అయినప్పటికీ, ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డప్పటికీ ఈ దేశం కోసం ఏదో చేయాలనే తపనతో ముందుకు సాగుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా తనదైన శైలిలో ముందుకు సాగుతోన్న ఆ రేవతి గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవతి గారు. నమస్తే సాయి గారు. రేవతి, డాటర్ ఆఫ్ భారతి అనే మాట ఎక్కువగా నా మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. భారతి అనే మాటని మీ పేరు వెనకాల చేర్చుకోవడానికి అసలు కారణం ఏంటి? వాట్ ఇన్స్పైర్డ్ యూ? లైక్ భారతదేశం గురించి లేదా భరతమాత ముద్దు బిడ్డనని అంత గర్వంగా మీ పేరు పక్కనే చేర్చుకొని దాంతోనే పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, ఎందుకు అలాగా? మీరు చెప్తుంటేనే నాకు గర్వపడుతున్నానండి. ఆ ఫీల్ నాలో వస్తుంది. అంటే ఒకటండి, రేవతి డాటర్ ఆఫ్ భారతి, రిధమ్ కూడా భలే కుదిరింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు భారతదేశం, ఎస్పెషల్లీ నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత అండి, అంతకుముందు మనం మన దేశం మన అమ్మ మన పుట్టిల్లు అనేది ఉంటుంది. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఉద్యోగరీత్యా వెళ్ళాము, ఆ తర్వాత ఎడ్యుకేషన్ అంతా అయింది, ఇప్పుడు ఆంటర్ప్రినర్గా జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు భారతదేశం యొక్క విలువలు, అసలు భారతదేశం నాకు ఏమిచ్చింది, ఓహో ఇంత ఇస్తే నేను ఆ బ్లెస్సింగ్ వల్ల ఇక్కడ ఉన్నాను ఈరోజు. సో అని అక్కడి నుంచి మొదలైందండి. యాక్చువల్లీ ఎక్కువ ప్రేమ కావచ్చు, గౌరవం కావచ్చు, ఆత్మీయత కావచ్చు, తర్వాత ఆ వార్మ్త్, ఆ ఫీలింగ్ అనేది, ఫ్రెండ్లీ నేచర్, అటాచ్మెంట్, కానీ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గర అది వచ్చినప్పుడు ఉంటుందండి. అది అంటే ప్రతి ఒక్కటి నాకు అర్థమైంది. దేశం, భారతదేశం అంటే ఏంది, మనుషులు మన వాళ్ళు ఎలా ఉన్నారు అని నాకు ఎక్కువ అర్థమైంది అమెరికాకి వెళ్ళిన తర్వాత. సో ఒకటేంటంటే భారతదేశం అంటే ఏంటి, నా అమ్మ కాదు. ఒక్క పాయింట్, ప్రవాస భారతీయులు కానీ ఎన్ఆర్ఐస్ ఎవరైనా కానీ, అమెరికాలో కానీ వేరే దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా దేశభక్తి అనే మాట కేవలం ఒక ఛారిటీస్ రూపంలో, లేకపోతే ఏదో అవును కరెక్టే, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు, లేకపోతే ఏదో ఒక తెలుగు ఈవెంట్, లేకపోతే ఏదైనా ఇండియాకి సంబంధించిన కమ్యూనిటీ ఈవెంట్ జరిగినప్పుడు మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారనే ఒక అపోహ, భ్రమ ఈ సమాజంలో ఉంది. నిజమా? అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి, తప్పు. ప్రతి ఎన్ఆర్ఐకి వెళ్ళిన తర్వాత, అమెరికాని కాదు, ఎక్కడ యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మన వాళ్ళు ఎక్కడ వెళ్ళిన తర్వాత కూడా మన దేశం మీద బెంగ అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుందండి. ఇక్కడ పుట్టి వెళ్ళిన ప్రతి పౌరుడికి అది కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. అది నేను చూశాను, అది కంప్లీట్లీ రాంగ్. అండ్ ఆ ప్రేమ అనేది, మన దేశం యొక్క విలువ అనేది పొలిమేరలు దాటకే తెలుస్తుందండి. అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో మీరు ఇప్పుడు అనేక ఛారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఛారిటీ అనే కంటే మీ ఎందుకు ఈ సేవా కార్యక్రమాల్లోకి వచ్చారనే ఒక ప్రశ్న ఫస్ట్ నాకు ఉదయిస్తోంది. మామూలుగా అమెరికాకి వెళ్ళిన తర్వాత డాలర్ డ్రీమ్స్ కోసం వెళ్తారు చాలామంది. అక్కడ డబ్బులు సంపాదించుకొని స్థిరపడి ఇక్కడ ఇంకో ప్రాపర్టీ సేవ కొనుక్కుంటూ ఉంటారు. మీకు అట్లాంటి ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మొత్తం సేవ కోసమే ఖర్చు పెడుతున్నారా, ఎందుకు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ సూపర్ డూపర్ రిచ్ బై హార్ట్ అని ఫీల్ అవుతా. ఎందుకంటే మనము మనసుతో, అంటే హృదయం, బియాండ్ మనీ, మనీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఓకే, ఫస్ట్ మీరు ఏం అడిగారంటే ఇక్కడ నుంచి వెళ్తామన్నారు, డాలర్ డ్రీమ్ అంటున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక బెటర్ ఆపర్చునిటీ అంటే, మనం ఎంత ఉన్నామండి, 1.3 బిలియన్ పీపుల్ ఉన్నాం. అందులో 30 లాక్స్ పీపుల్ యుఎస్కి వెళ్ళాం అనుకుంటాం ఆ కంట్రీలో. సో అది ఒక బ్లెస్సింగ్ ఆపర్చునిటీ మనకు, అంటే బెటర్ లైఫ్, అంటే విశ్వమంతా కుటుంబం. నేను గ్లోబల్ సిటిజన్గా, అంటే నా పర్సనాలిటీ నాకు తెలుసు కాబట్టి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేటివ్ అమెరికన్స్ కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, జర్మనీస్ కావచ్చు, చైనీస్ కావచ్చు, మన కల్చర్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా అక్కడ. అదేవిధంగా డిఫరెంట్ కల్చర్స్ నుంచి బెస్ట్, అంటే పాజిటివ్ థింగ్స్ని నేను నేర్చుకోగలను, తెలుసుకోగలను. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ, బ్లెస్సింగ్ ఆపర్చునిటీ. బెటర్ లైఫ్ కోసం వెళ్తామండి అక్కడికి. అది అందరికీ రాదు కదా అవకాశం, అందువల్ల వెళ్తామండి. తర్వాత డబ్బు మయం అయిపోతుంది అని ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఎందుకంటే అక్కడ కూడా డిసిప్లైన్, ఇప్పుడు యుఎస్ గురించి అయితే మాట్లాడగలను, అక్కడ ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను, మన భారతదేశంలో ఒక ప్రతి కల్చర్లో ఒక పాజిటివ్ థింగ్స్ ఉంటాయండి. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, వాళ్ళు మనల్ నుంచి నేర్చుకోవచ్చు. సో అది యుఎస్కి వెళ్ళిన తర్వాత ఒక డిసిప్లిన్ కావచ్చు, లాట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, అంటే నిరంతర విద్యార్థినని నా లాంటి పర్సనాలిటీ పీపుల్కి అది చాలా బెటర్ ప్లేస్. ఇక్కడే వచ్చినప్పుడు ఇక్కడలా ఉండాలి, అక్కడ ఉన్నప్పుడు అక్కడలా ఉండాలి, దట్ ఈస్ మీ.
అందుకనే చెప్తాను రెండు నాకు చాలా బాగా ఇష్టం. అక్కడ ఒక బ్లెస్సింగ్ అని నేను చెప్పాను. ఎన్ఆర్ఐలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బెటర్ ఆపర్చునిటీ. ఇక్కడ అన్ని ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి మన ఇండియాలో? వెళ్ళిన తర్వాత మా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీస్ బాగున్నారు కదా, అలా పాజిటివ్గా ఆలోచిద్దాం.